अहले नजर की आंख का तारा अली अली, अहले नजर की आंख का तारा अली अली, अहले वफा के दिल का सहारा अली अली, अहले वफा के दिल का सहारा अली अली। सुदल्लारा हजरत अली रदियल्लाहु तआला वारु एप्पुडैते कूफा अने नगरंलो उन्नारु, कूफा अने नगरंलो उन्नप्पुडु ओक मनिषिनि पिलिचि अंटुन्नारु, नेनु ओक पनि चेस्तानु नुव्वु चेस्तावा अनि अंटे सुदल्लारा आ मनिषि अंटुन्नाडु, इवंडि हजरत अली वारु मीरु नाकु पनि चेप्तुन्नारु, नेनु చాలా అదృష్టవంతుడిని, నేను చాలా అదృష్టవంతుడిని, ఐ యామ్ ఎ లక్కీ పర్సన్ అని అంటున్నారు. సోదల్లారా ఎవడు ఆ మనిషి సమాధానం చెప్తున్నారు, ఇవ్వండి మీరు పని చెప్తే నేను చెయ్యనా, ఇవ్వండి మహాప్రవక్త వారికి అల్లుడు పని చెప్తే నేను చెయ్యనా, హజ్రత్ అలీ ఫతే ఖైబర్ పని చెప్తే నేను చెయ్యనా, షేర్ ఖుదా పని చెప్తే నేను చెయ్యనా, తప్పకుండా చేస్తా. సోదల్లారా ఈ మాట విన్న తర్వాత హజ్రత్ అలీ సమాధానం చెప్తున్నారు, అయితే వెళ్ళు, ఫలానా ఊర్లో ఒక మస్జిద్ ఉంది, ఆ యొక్క మస్జిద్ ముందు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు గొడవ పడుతున్నారు, వాళ్ళ ఇద్దర్ని నా దగ్గర తీసుకురా. సుద్దల్లారా ఈ మాట విన్న తర్వాత అతడు బయలుదేరాడు, ఆ యొక్క మస్జిద్ కి వెళ్ళాడు. ఏ మస్జిద్ అయితే హజ్రత్ అలీ వారు వెళ్ళమని చెప్పారు, ఆ యొక్క మస్జిద్ ముందు ఒక ఇల్లు ఉంది, ఆ యొక్క ఇంటికి వెళ్లి తలుపు కొడుతున్నారు. సుద్దల్లారా అతడికి గొడవ యొక్క మాటలు వినపడుతున్నాయి, ఇద్దరు గొడవ పడినట్టు అతడికి అనిపించింది, ఎందుకంటే మాటలు వినిపిస్తున్నాయి అతడి యొక్క చెవికి. సుద్దల్లారా ఎప్పుడైతే అతడు తలుపు కొట్టాడు, తలుపు కొట్టిన తర్వాత ఒక పురుషుడు బయటికి వచ్చాడు. సుద్దలు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తే అతడు సమాధానం చెప్తున్నాడు, నన్ను హజ్రత్ అలీ వారు పంపించారు, మిమ్మల్ని అదే విధంగా మీ ఇంట్లో నివసించే ఒక స్త్రీని ఇద్దరు గొడపడుతున్నారంటగా వాళ్ళిద్దరిని హజ్రత్ అలీ వారు పిలిచారు, అనగా మీ ఇద్దరిని పిలవమని నన్ను పంపించారు. సుద్దల్లారా ఈ యొక్క మాట విన్న తర్వాత వాళ్ళు ఇద్దరు తయారవుతున్నారు. సుద్దల్లారా హజ్రత్ అలీ వారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ముందు సలాం చేస్తున్నారు, అస్సలాము అలైకుం యా అలీ, సలాం చేసిన తర్వాత వాళ్ళిద్దరు అంటున్నారు, ఇవ్వండి అలీ గారు మమ్మల్ని పిలిచారంట. ఈ యొక్క మాట విన్న తర్వాత ఆ యువకుడితో అంటున్నారు, మీరు ఇద్దరు ఎవరు? సుద్దల్లారా ఆ యువకుడు సమాధానం చెప్తున్నాడు, ఇవ్వండి మేము ఇద్దరం భార్య భర్తలము. సుద్దల్లారా ఈ యొక్క మాట విన్న తర్వాత అయితే ఎందుకు గొడపడుతున్నారు నిన్న సాయంత్రం నుండి అని అంటే సుద్దల్లారా ఆ యువకుడు సమాధానం చెప్తున్నాడు, ఇవ్వండి హజ్రత్ అలీ వారు నా యొక్క వివాహం నిన్నే అయింది, నేను నిన్న మొదటి రాత్రి ఎప్పుడైతే భార్య దగ్గరికి వెళ్ళానో తన యొక్క మొహం ఎప్పుడైతే నేను చూశానో నాకు అసహ్యం వేసింది. సుద్దల్లారా ఈ యొక్క మాట అంటున్నాడు ఎవరు? ఒక పెళ్లి కొడుకు. ఈ యొక్క మాట అంటున్నాడు ఎవరు? ఆ యువకుడు. ఈ యొక్క మాట అంటున్నాడు ఎవరు? ఆ యొక్క మనిషి. ఈ యొక్క మాట విన్న తర్వాత హజ్రత్ అలీ రదియల్లాహు తఅను వారు ముందు అంటున్నారు, ఇంకా ముందు చెప్పు సుద్దల్లారా ఈ యొక్క మాట అన్న తర్వాత అతడు సమాధానం చెప్తున్నాడు, ఏమండి హజ్రత్ అలీ వారు నాకు అసహ్యం వేసింది, అదే విధంగా ఒకవేళ నా అదుపులో ఉంటే నా కంట్రోల్లో ఉంటే నేను ఈ స్త్రీని దూరంగా పంపించేసేవాడిని, ఈ యొక్క స్త్రీతో నేను దూరంగా వెళ్ళిపోయేవాడిని, కానీ ఏం చేయను చేయలేను ఈ యొక్క పనిని, అందుచేత ఈ యొక్క స్త్రీ నాకు నచ్చలేదు, ఈ యొక్క స్త్రీ యొక్క ముఖం చూస్తుంటే నాకు ఎనర్జీ వేస్తుంది, ఈ యొక్క స్త్రీ యొక్క ముఖం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. సుద్దల్లారా ఈ యొక్క మాట అంటున్నాడు ఆ యొక్క మనిషి. సుద్దల్లారా ఈ యొక్క మాట విన్న తర్వాత హజ్రత్ అలీ రదియల్లాహు తఅను వారు అంటున్నారు, ఆయన యొక్క దర్బారంలో ఎంత మంది అయితే ఉన్నారో, ఎంత మనుషులైతే ఉన్నారో వాళ్ళందరినీ హజ్రత్ అలీ వారు అంటున్నారు, మీరందరూ కాసేపు బయటికి వెళ్ళిపోండి. ఈ యొక్క మాట విన్న తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారు, ఆ మనిషి కూడా బయటికి వెళ్ళిపోయారు, ఎవరైతే వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చాడో సుద్దల్లారా ఆ మనిషి కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం ఎవరున్నారు? హజ్రత్ అలీ రదియల్లాహు తఅను వారు, అదే విధంగా ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పురుషుడు. ఇద్దరు వివాహం అయితే నిన్న రాత్రి అయింది, వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు హజ్రత్ అలీ రదియల్లాహు తఅను వారితో. ఇప్పుడు హజ్రత్ అలీ రదియల్లాహు తఅను వారు ప్రశ్నిస్తున్నారు, నీకు ఈ పురుషుడు నీకు తెలుసా, నీకు యువకుడు నీకు తెలుసా అని అంటే ఆ యొక్క స్త్రీ సమాధానం చెప్తుంది, లేదండి నాకు ఇతడు ఎవరో తెలియదు, కానీ నిన్నే వివాహం అయింది, నిన్నటి నా భర్త అయ్యారు. సుద్దల్లారా ఈ యొక్క మాట విన్న తర్వాత హజ్రత్ అలీ వారు అంటున్నారు, అయితే విను, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సరిగ్గా సమాధానం చెప్తావా అని అంటే తప్పకుండా చెప్తాను, మీరు ప్రశ్నిస్తే నేను అబద్ధం చెప్తానా, లేదండి నేను సరిగ్గా చెప్తాను, అబద్ధం చెప్పకూడదు. ఇవ్వండి హజ్రత్ అలీ రదియల్లాహు తఅను వారు అల్లాహ్ యొక్క ప్రియుడు అనగా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అల్లుడు మీరు, మీతో నేను ఏ విధంగా అబద్ధం చెప్పగలను, అంతా మీకు తెలిసిందే కదా, నేను అబద్ధం చెప్పను, ఒకవేళ నేను అబద్ధం చెప్తే మీకు తెలిసిపోతుందండి, నేను అబద్ధం చెప్పను. సోదల్లారా ఈ యొక్క మాట విన్న తర్వాత హజ్రత్ అలీ వారు ప్రశ్నిస్తున్నారు, అయితే విను, నీ యొక్క తండ్రి పేరు ఇదేనా అని చెప్పారు. సుద్దల్లారా తండ్రి పేరు చెప్పారు, శ్రీవాయతులో వస్తుంది. ఆ యొక్క స్త్రీ సమాధానం చెప్తుంది, ఇవ్వండి నా తండ్రి పేరు మీరు కరెక్ట్ గా చెప్పారు, అదే విధంగా నీ తండ్రి బిజినెస్ చేసేవాడు కదా అని అంటే ఆ యొక్క స్త్రీ సమాధానం చెప్తుంది, అవునండి నా యొక్క తండ్రి బిజినెస్ చేసేవాడు. సుద్దల్లారా దాని తర్వాత హజ్రత్ అలీ వారు ప్రశ్నిస్తున్నారు, నిన్ను ఒక మనిషి ప్రేమించేవాడు గుర్తుందా అని అంటే అవునండి గుర్తుంది, నిన్ను ప్రేమించేవాడు ఇంకా ఎవరో కాదు, నీ బాబాయ్ యొక్క కొడుకు నిన్ను ప్రేమించాడు కదా అని అంటే అవునండి నన్ను ప్రేమించాడు.
అన్నాడు. అదే విధంగా నువ్వు కూడా తిరిగి ప్రేమించావు కదా అని అంటే హా హజ్రత్ అలీ వారు నేను కూడా తిరిగి ప్రేమించాను. సో దల్లర్ ఈ యొక్క మాట హజ్రత్ అలీ వారు అడుగుతున్నారు. ఆ యొక్క స్త్రీ సమాధానం చెప్తుంది, ఆ యొక్క మహిళ సమాధానం చెప్తుంది. అదే విధంగా ముందు ముందు హజ్రత్ అలీ వారు అంటున్నారు, ఒక రోజు గుర్తుందా నువ్వు రాత్రి యొక్క సమయంలో బయటికి వెళ్ళావు, నువ్వు తిరిగి వచ్చే సమయంలో ఆలస్యం అయిపోయింది, ఇక్కడ ఎక్కువైపోయింది, రాత్రి ఎక్కువైపోయింది. అదే విధంగా నీ యొక్క లవర్, నీ యొక్క ప్రేమికుడు నీ యొక్క చేయి పట్టుకుని దౌర్జన్యంగా ప్రవర్తించాడు గుర్తుందా, నీతో వ్యభిచారం చేశాడు గుర్తుందా. సోదల్లరా ఈ యొక్క మాట అంటున్నారు హజ్రత్ అలీ వారు. తన యొక్క తల దించి సమాధానం చెప్తుంది, అవునండి హజ్రత్ అలీ వారు నాకు గుర్తుందని తల వచ్చి సమాధానం చెప్తుంది ఆ యొక్క మహిళ. దాని తర్వాత హజ్రత్ అలీ వారు ప్రశ్నిస్తున్నారు, అదే రాత్రి నువ్వు గర్భవతి అయిపోయావు, నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు గుర్తుందా అని అంటే, అవునండి హజ్రత్ అలీ వారు మీరు చెప్పింది నిజమే, తల వచ్చి సమాధానం చెప్తుంది. ఈ మాట నీ తండ్రికి తెలియదు, ఈ మాట నీ తండ్రికి తెలియదు కానీ నీ యొక్క తల్లికి తెలుసు, నిజమేనా అని అంటే, అవునండి మీరు చెప్పేదంతా నిజమే చెప్తున్నారు, మీరు అడిగేవన్నీ నిజమే అడుగుతున్నారు. సో దల్లర్ హజ్రత్ అలీ వారు ముందు ముందు అడుగుతున్నారు, ఎప్పుడైతే నీకు 9 నెలలు పూర్తయ్యాయో నీ యొక్క తల్లి నిన్ను బయటికి తీసుకువెళ్ళింది, నీకు ఒక బాబు జన్మించాడు, నీకు ఒక కుమారుడు జన్మించాడు గుర్తుందా, అవునండి మీరు చెప్పేదంతా వాస్తవమే, నాకు ఒక కుమారుడు జన్మించాడు, నాకు ఒక బాబు జన్మించాడు, జన్మించగానే నీ యొక్క తల్లి నీ యొక్క కుమారుడికి గుడ్డ చుట్టి పక్కన పెట్టేసింది గుర్తుందా, ఒక గోడ వెనక దాసేసింది గుర్తుందా అని అంటే, అవునండి గుర్తుంది. సో దల్లారా ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ తన యొక్క తల్లి ఆ యొక్క బాబుని గుడ్డ చుట్టి పక్కన పెట్టేసిందో, సో దల్లారా ఒక కుక్క వచ్చింది, ఒక కుక్క వచ్చింది, కుక్క వచ్చి వాసన పీలుస్తుంది. అప్పుడు ఆ బాబు యొక్క మామ భయపడింది, ఒకవేళ ఈ యొక్క కుక్క ఈ యొక్క బాబుని తీసుకువెళ్ళిపోతాడేమో అని భయపడింది. సో దల్లారా అప్పుడే ఆ యొక్క స్త్రీ ఆ యొక్క మహిళ ఒక రాయిని తీసుకుని ఆ కుక్కకి విసిరింది. ఆ కుక్కకి ఆ యొక్క రాయ తగిలి అదే విధంగా ఆ యొక్క రాయ కింద పడింది. ఆ యొక్క రాయ బాబుకి తగిలింది, నుదుటి పైన తగిలి రక్తం బయటికి వచ్చింది. సో దల్లారా ఈ విధంగా బాధపడ్డాడు ఆ యొక్క బాబు. దాని తర్వాత మీరిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయారు కదా, ఆ బాబుని అక్కడే పెట్టేశారు, ఆ బాబుని అనాథ చేసేశారు. సో దల్లారా ఈ యొక్క మాట అంటున్నారు హజ్రత్ అలీ వారు. ఆ యొక్క స్త్రీ తల దించి మరీ వింటుంది, అవునండి మీరు చెప్పేదంతా వాస్తవమే, మీరు చెప్పేదంతా నిజమే. సో దల్లారా ఎప్పుడైతే హజ్రత్ అలీ వారు చెప్తున్నారు, ఆ యొక్క స్త్రీ తల వంచి వింటుంది, అదే విధంగా తన యొక్క భర్త ఎవరితో అయితే వివాహం అయిందో ఆ మనిషి కూడా తల వంచి వింటున్నాడు, ఆ యొక్క యువకుడు కూడా తల వంచి వింటున్నాడు, ఏంటి నా యొక్క భార్య నన్ను మోసం చేసింది కదా అని వింటా ఉన్నాడు. సో దల్లారప్పుడు హజ్రత్ అలీ వారు సమాధానం చెప్తున్నారు, మీరిద్దరు వెళ్ళిపోయిన తర్వాత బాబు ఏమైపోయాడు అని మీరు ఆలోచించలేదా అని అంటే ఆ స్త్రీ సమాధానం చెప్తుంది, లేదండి హజ్రత్ అలీ గారు ఆ బాబుని అక్కడే వదిలిపెట్టి మేము తిరిగి వచ్చేసాము, ఆ బాబుతో ఏమైందో కూడా మాకు తెలియదు, ఆ బాబుని ఏ జంతువునే తినేసిందో కూడా లేదో మాకు తెలియదు. సో దల్లారా దీని తర్వాత హజ్రత్ అలీ వారు సమాధానం చెప్తున్నారు, శ్రద్ధగా వినండి, ఆ బాబుని ఒక జంట తీసుకువెళ్ళింది, ఒక భార్య భర్తలు వచ్చి తీసుకువెళ్ళారు, వాళ్ళకి సంతానం లేదు, వాళ్ళు అల్లాతో దువా చేస్తూ ఉండేవారు, 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి వివాహంకి వాళ్ళకి పిల్లలు లేరు, అందుచేత వాళ్ళకి దొరికిన సంతానాన్ని తీసుకువెళ్ళిపోయారు, ఆ బాబుని వాళ్ళు చూశారు తీసుకువెళ్ళిపోయారు, ఆ బాబుని వాళ్ళు పోషించారు పెద్ద చేశారు, యువకుడు అయిపోయాడు ఆ బాబు, ఆ పురుషుడు ఆ యువకుడు ఇప్పటికీ కూఫాలో ఉన్నాడు. ఈ మాట విన్న తర్వాత ఆ మహిళ యొక్క మనసులో ఆతృత పుట్టింది, నా యొక్క కుమారుణ్ణి నేను చూడాలి, నా యొక్క బాబుని నేను చూడాలి, నా కళ్ళారా చూడాలి అని ఆతృత కలిగింది. అప్పుడు హజ్రత్ అలీ వారు సమాధానం చెప్తున్నారు, నీ యొక్క కుమారుడు కూఫాలోనే ఉన్నాడు, మనం ఉన్న ఈ చోటులో ఉన్నాడు, మనం ఉన్న ఈ స్థానంలో ఉన్నాడు. సోదల్లారా ఆ యువకుడికి కోపం వస్తుంది, ఎవరితో అయితే వివాహం అయిందో, నా యొక్క భార్య నన్ను మోసం చేసింది అని అనుకుంటున్నాడు, నా యొక్క భార్య చాలా నీచమైంది అని అనుకుంటున్నాడు. సోదల్లారా దాని తర్వాత హజ్రత్ అలీ వారు సమాధానం చెప్తున్నారు, నీ యొక్క కుమారుడు కలవాలనుకుంటున్నావా, నీ యొక్క కుమారుడిని నేను చూడాలనుకుంటున్నావా, హా నేను చూడాలనుకుంటున్నాను, ఏవండి హజ్రత్ అలీ వారు, ఏవండి అమీరుల్ ముఅ్మినీన్ నేను చూడాలనుకుంటున్నాను. ఈ యొక్క మాట విన్న తర్వాత అమీరుల్ ముఅ్మినీన్ హజ్రత్ అలీ రజియల్లాహు తఆలా వారు అంటున్నారు, ఓ యువకుడా నీ తలపైన కట్టుకున్న నువ్వు ఆ యొక్క గుడ్డను ఒకసారి తీ. ఈ యొక్క మాట విన్న తర్వాత ఆ యొక్క పెళ్లి కొడుకు ఎవరిదైతే నిన్న వివాహం అయిందో, ఎవరినైతే హజ్రత్ అలీ వారు పిలిపించారో ఆ యువకుడు తలపైన కట్టుకున్న ఆ యొక్క గుడ్డని తీశాడు. హజ్రత్ అలీ వారు ఆ యొక్క మహిళతో అంటున్నారు, ఇప్పుడు చూడు ఈ యొక్క మనిషిని, ఇప్పుడు చూడు ఈ యొక్క యువకుడిని, నువ్వు గుర్తుపడతావా, లేదండి హజ్రత్ అలీ వారు ఈ యొక్క మనిషి ఎవరో నాకు తెలియదు, నిన్నే వివాహం అయింది, నా యొక్క భర్త ఈయన. అప్పుడు హజ్రత్ అలీ వారు అంటున్నారు, లేదు ఇతను నీ యొక్క భర్త కాదు, శ్రద్ధగా చూడు అని అంటే, లేదండి నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అప్పుడు హజ్రత్ అలీ వారు అంటున్నారు, ఎవరినైతే నువ్వు జన్మనిచ్చావు, ఒక జన్మ ఇచ్చి ఒక గోడ వెనక పెట్టి నువ్వు నీ యొక్క తల్లి వెళ్ళిపోయారు, ఒక అనాథ చేసేశారు ఒక పిల్లవాడిని, ఆ యొక్క కుమారుడు వీడు, నీ యొక్క కుమారుడు వీడు,
నీ యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టిన నీ యొక్క కుమారుడు వీడు. సోదరులారా, ఈ యొక్క మాట విన్న తర్వాత ఆ యొక్క స్త్రీ యొక్క కళ్ళలో నీళ్లు ఉన్నాయి. హజ్రత్ అలీ రదియల్లాహు తఅలా వారు చెప్పిన మాట నిజమా, ఈ యొక్క మాట సత్యమా అని అంటే, సోదరులారా, ఆ యొక్క మహిళ దేనికి సాక్ష్యం? నా కుమారుడు ఎప్పుడైతే జన్మించాడో నా కుమారుడి దగ్గర ఒక కుక్క వచ్చింది, ఆ కుక్కని తరిమి కొట్టడానికి ఒక రాయ విసిరింది నా యొక్క తల్లి, ఆ యొక్క రాయ కుక్కకి తగిలి అదే విధంగా ఆ యొక్క రాయ కింద పడింది, నా కుమారుడి యొక్క నుదుడు పైన ఆ యొక్క రాయ తగిలింది, నా కుమారుడు గాయమయ్యాడు, నా కుమారుడి యొక్క నుదుడు రక్తం బయటకు వచ్చింది, నా కుమారుడు గాయపడ్డాడు. సోదరులారా, ఆ యొక్క మచ్చ ఇప్పటికి కూడా ఆ కుమారుడి యొక్క, ఆ యువకుడి యొక్క నుదుడు పైన ఉంది. ఇప్పటికైనా గుర్తుపెట్టావా నీ యొక్క కుమారుని? ఇప్పటికైనా గుర్తుపెట్టావా నీ యొక్క బాబుని అని అంటే, సోదరులారా, ఆ యొక్క స్త్రీ సమాధానం చెప్తుంది, అవునండి, నేను నా యొక్క కుమారుని గుర్తుపెట్టాను. సోదరులారా, అప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు, ఈ యొక్క స్త్రీ ఇంకా ఎవరు కాదు, ఈ యొక్క స్త్రీ నా యొక్క భార్య కాదు, నా యొక్క తల్లి. సోదరులారా, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారికి ఏ విధంగా తెలుసు? ప్రపంచంలో ఎవరికి తెలియదు వాళ్ళిద్దరు తల్లి మరియు కొడుకని, కేవలం హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారు తప్ప. సోదరులారా, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారికి అల్లా అటువంటి శక్తి ఇచ్చాడు, హజ్రత్ అలీకి అల్లా అటువంటి శక్తి ఇచ్చాడు. ఆయన ఇంట్లో ఉంటూనే ప్రపంచంలో ఏమవుతుందో ఆయన చూడగలిగే శక్తి అల్లా ఆయనకి ఇచ్చాడు. దీన్నే మనం అగోచర జ్ఞానం అని అంటాము. మహాప్రవక్త వారి యొక్క సేవకుడు, మహాప్రవక్త వారి యొక్క అల్లుడు, మహాప్రవక్త వారి యొక్క ఖలీఫా హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారిలోనే ఇంత అగోచర జ్ఞానం ఉంటే మహాప్రవక్త వారిలో ఎంత అగోచర జ్ఞానం ఉంటుంది? సోదరులారా, అందుచేత హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారిని మీరు ప్రేమించాలి, హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారిని మీరు గౌరవించాలి. ఎందుకంటే ప్రతి సమస్య యొక్క పరిష్కారం హజ్రత్ అలీ గారి దగ్గర ఉంది. మనం హజ్రత్ అలీ వారిని ప్రేమిస్తున్నాం, మనం హజ్రత్ అలీ వారిని గౌరవిస్తున్నాం, ఎందుకంటే ఆయన ఫతే ఖైబర్, ఎందుకంటే ఆయన షేరే ఖుదా, ఎందుకంటే ఆయన మహాప్రవక్త వారి యొక్క అల్లుడు. సోదరులారా, హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారికి అల్లాహ్ అటువంటి శక్తి ఇచ్చాడు. అందుచేత మీరు ఎల్లప్పుడూ హజ్రత్ అలీ వారిని గౌరవిస్తూ ఉండండి. సోదరులారా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సోదరులారా, ఈ యొక్క కరామత్ నేను ఎందుకు చెప్పానంటే, హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారి యొక్క అగోచర జ్ఞానం మీ ముందు చెప్పాలనుకున్నాను. హజ్రత్ అలీ వారికి అల్లాహ్ ఎంత అగోచర జ్ఞానం ఇచ్చాడు, హజ్రత్ అలీ వారికి ఎంత ఇస్తే మహాప్రవక్త వారికి ఎంత ఇచ్చి ఉంటాడు. అందుచేత సోదరులారా, అగోచర జ్ఞానం మహాప్రవక్త వారికి కూడా ఉంది, అగోచర జ్ఞానం హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారికి కూడా ఉంది. ఎందుకంటే అల్లాహ్ మహాప్రవక్త వారికి ప్రసాదించాడు, అల్లాహ్నే హజ్రత్ అలీ కూడా ప్రసాదించడం అనేది జరిగింది. సోదరులారా, హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారి ఇస్లాం కోసం చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. హజ్రత్ అలీ యొక్క గొప్పతనం మనం ఎల్లప్పుడూ చెప్తా ఉంటాము. ఈ అహ్లే సున్నత్ వల్ జమాత్ హజ్రత్ అలీని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. అందుచేత సోదరులారా, హజ్రత్ అలీని ప్రేమిస్తూ ఉండండి, హజ్రత్ అలీని గౌరవిస్తూ ఉండండి. ఏ విధంగా అయితే హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారికి అర్థం అయిందో వాళ్ళిద్దరు భార్య భర్తలు కాదు, మరి ఎవరు తల్లి మరియు కుమారుడు. సోదరులారా, అదే విధంగా మన మనసులో ఉన్న భావాన్ని, మన మనసులో ఉన్న బాధల్ని, మన మనసులో ఉన్న కష్టాన్ని, మనసులో ఉన్న భావాన్ని కూడా హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారికి కూడా తెలుసు. అందుచేత సోదరులారా, మీ మనసులో ఉన్న బాధని హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారితో పంచుకోండి. అల్లాహ్ మీ పైన దయ చూపుతాడు, అల్లాహ్ మీ పైన కృప చూపుతాడు. అహ్లే సున్నత్ వల్ జమాత్ ప్రతి వలిని గౌరవిస్తుంది, అహ్లే సున్నత్ వల్ జమాత్ సహాబాని గౌరవిస్తుంది, మహాప్రవక్త వారి శిష్యుని గౌరవిస్తుంది, అల్లాహ్ యొక్క మిత్రుడు అనగా ఔలియాని గౌరవిస్తుంది, అదే విధంగా ఆలి రసూల్ అనగా మహాప్రవక్త వారి వంశాన్ని కూడా గౌరవిస్తుంది. ఎందుకంటే మహాప్రవక్త వారు వీళ్ళని ప్రేమించమని మనకిచ్చిన సందేశం అండి. ఇదే నేను మీ ముందు చెప్పాలనుకున్నాను.